దళిత బంధు పథకం దేశానికి ఆదర్శంగా ఉందని సర్పంచ్ ఉమేష్ చంద్ర అన్నారు. సిద్దిపేట జిల్లా చెనకోడు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో సర్పంచ్ మాట్లాడారు. మండలంలో చిలకలపల్లి గ్రామ పంచాయతీని ఎంచుకొని దళిత బంధు పథకం వచ్చే విధంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్రావులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయన్నారు. సిద్దిపేట జిల్లాలో చిన్నపూడి మండలంలోని చిలకలపల్లి ఎల్లాయపల్లి గ్రామాన్ని ఎంపిక చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మంత్రివర్యులు హరీశన గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి పథకం దళిత బంధు పథకం. దళితులు మరి ఏదో గతంలో చిన్న చిన్న పథకాలతోని, చిన్న చిన్న లక్ష రెండు లక్షల స్కీమ్లతోని, బ్యాంకు లింకులతో పాటు వాటిని మార్టిగే చేసుకుని ఇచ్చే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు దళిత బంధు పథకం, మరి కేసీఆర్ గారు దళితులు అందరూ కూడా బాగుపడాలి, వారు ఆర్థికంగా స్థిరపడాలనే ఒక ఉద్దేశంతో 10 లక్షల రూపాయలతోని వాళ్లకు దళిత బంధు స్కీమ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వారు కూడా వారు ఏ రంగంలోనైతే నైపుణ్యం ఉందో, ఏ రంగంలో వాళ్ళు స్థిరపడి ఉన్నారో, ఆర్థికంగా బలపడాలని అనుకుంటున్నారో, మరి అదే రంగంలో అదే వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి స్కీమ్లోనే, అంటే వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి బిజినెస్ వ్యాపారం ఏవి దేంట్లో అయితే చేసుకుని వారు బాగుపడదాం అనుకుంటున్నారో, వాళ్ళకు నచ్చిన దాన్నే వాళ్ళు ఎంపిక చేసుకునే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, హరీష్ రావు గారు మరి వారికి అవకాశం కల్పిస్తా ఉన్నారు.